వరంగల్ జిల్లాలోని ఐనవోలు మల్లన్న జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సీపీ తరుణ్ జోషి భక్తులకు పిలుపునిచ్చారు. ఈ నెల 14న ప్రారంభమయ్యే ఐనవోలు జాతర బందోబస్త్ ఏర్పాటుపై పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు. జాతర సందర్భంగా పోలీస్ బందోబస్తు, భక్తుల క్యూ లైన్ల నిర్మాణం, సీసీ కెమెరాలు, వాహన పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, ల్యాండ్ ఆర్డర్ అదనపు డీసీపీ సాయి చైతన్య, మామునూరు ఏసీపీ నరేష్ కుమార్, పార్వతీగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్ఐ భరత్ పాల్గొన్నారు. క్రాంతి టైంలో పబ్లిక్ చాలా ఎక్కువ వస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ 6 to 7 lakhs ఇన్ ఎ స్పెల్ ఆఫ్ ఓన్లీ 3 డేస్. సో మాద్రాస్ నుంచి మేము తయారీ చేస్తాము. మరి యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్ వీ విల్ బి యాక్టింగ్. సో ది పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ దర్శనం కోసం ప్రతి బుధవారం అది ప్రతి రవివారం వస్తున్నారు. సో ఇది ఇక్కడ వస్తే కంపల్సరీ కోవిడ్ గైడ్లైన్స్ ఫాలో చేయండి. ఇది మాస్క్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ ఇది దేవాలయం కమిటీ వాళ్ళకి కూడా మేము ఇంటరాక్ట్ చేసాము. ఇయో గారు ఇంకా చైర్మన్ గారు వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసాము కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ కూడా క్యూలో మెయింటైన్ చేయండి.